సంగారెడ్డిలోని శిల్పా వెంచర్ మరియు కోట్లాపూర్లో ఆదివారం రోజున రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎస్ఎంఐటీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు చింతప్రభాకర్ విచ్చేసి విగ్రహాల ఆవిష్కరణ చేశారు. అలాగే వారు మాట్లాడుతూ డాక్టర్ భీమరావు అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నేతగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదలంగా ఉంటుందన్నారు. దళిత మహిళల కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, రవి, వైస్ చైర్మన్ లతా విజేంద్రరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు మరియు జైబీమ్ కార్యకర్తలు పాల్గొన్నారు. రూపాయలతో ఇక్కడ మొత్తం ఈ రోడ్ అన్ని వేసుకున్నాం, దాంట్లో ఇంకో 15 లక్షల రూపాయలు కూడా దాంట్లో వేసుకున్నామని చెప్పడం జరిగింది. ఇంకొక 20 లక్షల రూపాయలు ఈ గ్రామానికి సంబంధించి ఎస్డిఎఫ్ లో కూడా ఈ గ్రామంలో ఉన్నాయి. అందరికీ సంబంధించి అందరు కూర్చొని అత్యవసరమైనటువంటి పని, అందరికి ఉపయోగపడేటటువంటి పని కూడా మీరందరు కలిసి కూర్చొని చేసుకుంటే ఆ పని కూడా సత్వరంగా ఆ పనులు జరిగేటట్టు కూడా చూడాలని చెప్పనని మిమ్మల్ని అందరిని కూడా అభ్యర్థిస్తూ, ప్రతి అభివృద్ధిలో మనం భాగస్వామ్యం పంచుకోవాలి. మన భాగస్వామ్యంతో ఆ అభివృద్ధి కానీ ఆ పని నాణ్యత మరింత మెరుగైందిగా ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి మరి ఈరోజు మేము కొంచెం అత్యవసరంగా అనివార్యంగా బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండింది. ఎక్కువ మాట్లాడేదానికి కాకుండా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మేధావులు చాలా విషయాలు మనకి కూలంకషంగా మనసుకి మస్తకానికి అతుక్కునేటటువంటి విషయాలు కూడా మరి చెప్తారు. కాబట్టి మనందరం కూడా ఈరోజు చెప్పిన మాటలు ఇక్కడనే మర్చిపోకుండా కొంత ఆచరించడానికి సంబంధించిన ప్రయత్నంలో మన వంతు ఎక్కడ కూడా మన మనమని పరిస్థితి ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈ విగ్రహ ఆవిష్కరణలో నేను భాగం పంచుకోవటం ఒక సూకృతంగానే భావిస్తున్నాను చెప్పని తెలియజేసుకుంటూ, కొత్లాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి మహిళా తల్లికి, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.